మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు మనం చాలా కొత్త విషయాలను నేర్చుకోబోతున్నాము. మీ అందరికీ ఇంతకుముందు జరిగిన క్లాస్ గుర్తుందా? తరువాత క్లాస్ రివిజన్. ఇప్పుడు మనం రివిజన్ క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. కలర్ ప్యాలెట్ అంటే ఏమిటి? కలర్ ప్యాలెట్ లో కలర్స్ అన్ని ఉంటాయి. మనం డ్రాయింగ్ కు కావలసిన కలర్స్ అన్ని కలర్ ప్యాలెట్ నుంచి తీసుకుంటాము. ఫిల్ విత్ కలర్ టూల్ ను ఎందుకు వాడుతాము? మనం డ్రాయింగ్ షీట్ లో కలర్లను నింపటానికి ఫిల్ విత్ కలర్ ను ఉపయోగిస్తాము. ఇది టూల్ బాక్స్ లో ఒక బకెట్ లాగా ఉంటుంది. డ్రాయింగ్ షీట్ లోని ఇమేజ్ కు బయట ఫిల్ విత్ కలర్ ను ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? కలర్ ను ఇమేజ్ లో నింపినప్పుడు డ్రాయింగ్ లో గీసిన అన్ని లైన్లు ఒకదానితో ఒకటి కలవకపోతే ఇమేజ్ కు బయట కూడా కలర్ నిండుతుంది. ఫిల్ విత్ కలర్ టూల్ తో ఏ కలర్ బాక్స్ ని ఉపయోగిస్తామో చెప్పగలరా? మనము ఫిల్ విత్ కలర్ టూల్ ని వాడేటప్పుడు కలర్ బాక్స్ 1 ని ఉపయోగిస్తాము. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేసి ఎంఎస్ పెయింట్ ఫైల్ ను ఓపెన్ చేయండి. ఈరోజు మనము నేర్చుకోబోతున్న విషయాల గురించి ఒకసారి చూద్దాం. మనం కీబోర్డ్ గురించి నేర్చుకుందాము. కీబోర్డ్ అంటే ఏమిటో మీకు తెలుసా? కీబోర్డ్లో ఎన్ని కీస్ ఉంటాయి? వాటిని ఏమని అంటాము? ఎంటర్ బటన్ని ఎందుకు ఉపయోగిస్తాము? స్పేస్ బార్ బటన్ని ఎందుకు వాడతాము? బ్యాక్ స్పేస్ అండ్ డిలీట్ బటన్లని ఎందుకు వాడతాము? ఏఏ కీస్ ని స్పెషల్ కీస్ అని అంటాము? చివరగా టెక్స్ట్ టూల్ ని ఎందుకు వాడతామో నేర్చుకుంటాము. కీబోర్డ్ను ఎందుకు వాడతాము? కంప్యూటర్లో కీబోర్డ్ అనేది చాలా ముఖ్యమైన భాగం. ఇందులో చాలా కీస్ ఉంటాయి. సాధారణంగా కీబోర్డ్లో 101 నుంచి 105 దాకా కీస్ ఉంటాయి. మీ నోట్బుక్ కంప్యూటర్లో ఒకసారి లెక్క పెట్టండి. మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే అందులో కేవలం 80 నుంచి 85 కీస్ మాత్రమే ఉంటాయి. కీబోర్డ్ని జాగ్రత్తగా చూడండి. అందులో చాలా కీస్ మీద సింబల్స్ ని చూడవచ్చు. ఆ సింబల్స్ ని కూడా కీస్ గానే లెక్కిస్తారు. ఇప్పుడు మీరు వాటిని కూడా కలిపి లెక్క పెట్టండి. అప్పుడు మీకు 101 నుంచి 105 వరకు కీస్ వస్తాయి. మనం కీబోర్డ్లోని కీస్ ను ఉపయోగించి ఎవరిదైనా పేరు, ఏదైనా పదం లేక రాయటం మొదలగున వాటిని చేయవచ్చు. ఎంటర్, డిలీట్, స్పేస్ బార్ మొదలగునవి స్పెషల్ కీస్. ఇవి చాలా చోట్ల వివిధ విధాలుగా ఉపయోగిస్తాము. ఆల్ఫాబెట్స్, సింబల్స్, యారో కీస్ మరియు ఫంక్షన్ కీస్, వీటన్నింటినీ
కీబోర్డ్లో మనం చూడవచ్చు. మనం ఆల్ఫాబెట్స్ గురించి తర్వాత నేర్చుకుందాము. ఆల్ఫాబెట్స్ అంటే ఏమిటో మీకు తెలుసా? ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్స్ అన్నిటిని ఆల్ఫాబెట్స్ అని అంటాము. కానీ మన కీబోర్డ్లో క్యూతో మొదలై ఎం లెటర్తో ముగుస్తాయి. మనం కంప్యూటర్లో ఏ టెక్స్ట్ అయినా లేక పారాగ్రాఫ్ అయినా రాయటానికి కీబోర్డ్ ఉపయోగపడుతుంది. తరువాత మనము నెంబర్ కీస్ గురించి తెలుసుకుందాము. మనం నెంబర్ కీస్ ని డిజిట్ కీస్ అని కూడా పిలుస్తాము. మీ అందరికీ నెంబర్ కీస్ ఎన్ని ఉన్నాయో, అవి ఎక్కడి నుంచి మొదలవుతాయో తెలుసా? మన కంప్యూటర్ కీబోర్డ్లో నెంబర్ కీస్ 1 నుంచి మొదలయ్యి 0 వరకు ఉంటాయి. మన కంప్యూటర్లో ఒక నెంబర్ రాయాలంటే ఏం చేస్తారు? మనకు కావలసిన నెంబర్ కీని ఒకసారి మాత్రమే ప్రెస్ చేస్తాము. మీరు 50 అనే నెంబర్ను రాయాలంటే ఏ కీస్ని ఉపయోగించాలి? ముందుగా మనము 5ని తరువాత 0ని ప్రెస్ చేస్తాము. ఇప్పటి వరకు మనం ఆల్ఫాబెట్స్ గురించి మరియు నెంబర్ కీస్ గురించి కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు మనము స్పెషల్ కీస్ గురించి నేర్చుకుందాం. కీబోర్డ్లో ఆల్ఫాబెట్ కీస్ మరియు నెంబర్ కీస్ కాకుండా మిగిలినవి స్పెషల్ కీస్. ఈ స్పెషల్ కీస్ను మనము వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తాము. ఈరోజు మనం కొన్ని స్పెషల్ కీస్ గురించి తెలుసుకుందాము. మిగిలిన కీస్ గురించి కూడా ఈ క్లాస్లోనే తెలుసుకుందాం. ఈ పిక్చర్ను చూడండి. అందులో స్పెషల్ కీస్ ఎరుపు రంగు బాక్సుల్లో మార్క్ చేసి ఉంచటమైనది. ఇప్పుడు మనం స్పేస్ బార్ గురించి నేర్చుకుందాం. స్పేస్ బార్ని మనం ఎందుకు ఉపయోగిస్తామో చెప్పగలరా? మనం కంప్యూటర్లో 2 వర్డ్స్ మధ్య కానీ 2 పదాల మధ్య కానీ స్పేస్ ఇవ్వటం కోసం స్పేస్ బార్ని ఉపయోగిస్తాము. మనం మన పేరుకు మరియు ఇంటి పేరుకు మధ్య కొంచెం ఖాళీ కోసం ఈ స్పేస్ బార్ను వాడతాము. మనం కంప్యూటర్లో వ్రాసేటప్పుడు స్పేస్ బార్ని వాడి ఖాళీ వదులుతాము. మన కంప్యూటర్లో అన్నిటికన్నా పెద్ద కీ స్పేస్ బార్. మనము టైప్ చేసేటప్పుడు బ్యాక్ స్పేస్ని ఎందుకు ఉపయోగిస్తాము? మనం టైప్ చేసేటప్పుడు ఏదైనా తప్పులు పోతే వాటిని డిలీట్ చేయటం కోసం బ్యాక్ స్పేస్ని ఉపయోగిస్తాము. ఒక సెంటెన్స్ని టైప్ చేసినప్పుడు అందులో వర్డ్ కానీ ఆల్ఫాబెట్ కానీ ఏదైనా తప్పు పోతే అక్కడ మన పాయింటర్ను ఉంచి బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే మన పాయింటర్కు లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని డిలీట్ చేయవచ్చు. బ్యాక్ స్పేస్కి పాయింటర్కు లెఫ్ట్ సైడ్ ఉన్న వర్డ్స్ని మాత్రమే డిలీట్ చేస్తుంది. ఇప్పుడు మనం డిలీట్ బటన్ గురించి తెలుసుకుందాం. టైపింగ్లో మనకు డిలీట్ బటన్ ఎలా ఉపయోగపడుతుంది? మనకు టైపింగ్లో డిలీట్ బటన్, బ్యాక్ స్పేస్ బటన్ రెండూ ఒకేలా ఉపయోగపడతాయి. బ్యాక్ స్పేస్ బటన్ పాయింటర్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని మరియు డిలీట్ బటన్ పాయింటర్కి
రైట్ సైడ్ ఉన్న వాటిని డిలీట్ చేస్తాయి. బ్యాక్ స్పేస్ కు డిలీట్ కు మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటి? బ్యాక్ స్పేస్ బటన్ పాయింటర్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని మరియు డిలీట్ బటన్ పాయింటర్ కి రైట్ సైడ్ ఉన్న వాటిని డిలీట్ చేస్తాయని ఇంతకు ముందు నేర్చుకున్నాము. ఈ పిక్చర్ లో మనం చూస్తున్న కీని ఎంటర్ కీ అంటారు. మనం ఎంటర్ కీని ఎందుకు ఉపయోగిస్తాము? ఇప్పుడు మనం ఉన్న లైన్ నుంచి తరువాత లైన్ లోకి వెళ్ళాలనుకుంటే ఎంటర్ కీని వాడతాము. ఇప్పుడు మనం యారో కీస్ గురించి నేర్చుకుందాం. యారో కీస్ ఎన్ని రకాలు మరియు వాటిని ఎందుకు ఉపయోగిస్తాము? యారో కీస్ 4 రకాలున్నాయి. అవి లెఫ్ట్, రైట్, అప్, డౌన్. యారో కీస్ ని ఎలా మరియు ఎందుకు ఉపయోగిస్తాము? టైపింగ్ లో యారో కీస్ చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తాయి. మనం కర్సర్ను లైన్లో కానీ పేజ్లో కానీ డాక్యుమెంట్లో కానీ వదిలినప్పుడు కావలసిన దగ్గరికి తీసుకువెళ్ళటానికి యారో కీస్ ఉపయోగపడతాయి. టూల్ బాక్స్లో ఏ అని మార్క్ చేసిన టూల్ని టెక్స్ట్ టూల్ అంటాము. దాని సహాయంతో పెయింట్ షీట్లో టైప్ చేయవచ్చు. ముందుగా టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేయాలి. తరువాత పెయింట్ షీట్లో మనకు అవసరమైన దగ్గరకు కర్సర్ను తీసుకువెళ్ళి ఒక లెఫ్ట్ క్లిక్ చేయాలి. పిక్చర్ మీద క్లిక్ చేయగానే ఒక బాక్స్ వస్తుంది. ఇప్పుడు మనం టైప్ చేసింది ఆ బాక్స్లో కనిపిస్తుంది. మీరు పొరపాటున ఈ బాక్స్కు బయట క్లిక్ చేస్తే ఈ బాక్స్ వెళ్ళిపోతుంది మరియు మీరు రాసిన వాటిని ఎలాంటి మార్పులు చేయలేరు. ఇప్పుడు మనము టెక్స్ట్ టూల్ని ఉపయోగించి టైపింగ్ చేద్దాము. ఈ వీడియో సహాయంతో మనం పెయింట్ ఫైల్లో టైపింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటాము. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా టెక్స్ట్ టూల్ దగ్గరకు తీసుకువెళ్ళండి. తరువాత లెఫ్ట్ క్లిక్ సహాయంతో మీరు టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్లోనికి తీసుకువచ్చి వీడియోలో చూపిన విధంగా మీకు కావలసిన ప్రదేశంలో క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ రావటాన్ని మీరు గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల మీరు టైప్ చేయటం కోసం మీ కీబోర్డ్ని ఉపయోగించాలి. మీరు కీబోర్డ్లో టైప్ చేసినప్పుడు ఆ లెటర్స్ బాక్స్ లోపల రావటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు మీ పేరును టైప్ చేయండి. ఒక లైన్ టైప్ చేసిన తరువాత రెండో లైన్లోనికి వెళ్ళటం కోసం ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఈ విధంగా రెండో లైన్లోనికి రావటం గమనించవచ్చు. ఒక లైన్ టైప్ చేసిన తరువాత రెండో లైన్లోనికి వెళ్ళటం కోసం ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఈ విధంగా రెండో లైన్లోనికి రావటం గమనించవచ్చు.
ఒక లైన్ టైప్ చేసిన తరువాత రెండో లైన్లోనికి వెళ్ళటం కోసం ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఈ విధంగా రెండో లైన్లోనికి రావటం గమనించవచ్చు. ఈ విధంగా ఎంఎస్ పెయింట్ ఫైల్లో కావాలనుకున్న టెక్స్ట్ను టెక్స్ట్ టూల్ ఉపయోగించి టైప్ చేయొచ్చు. మీరు మీ టైపింగ్ పూర్తయిన తరువాత మీ పాయింటర్ను ఆ బాక్స్ బయటకు తీసుకొని వచ్చి ఒక క్లిక్ చేయాలి. అప్పుడు ఆ బాక్స్ వెళ్ళిపోవటాన్ని మీరు గమనించవచ్చు. మీరు ఈ డ్రాయింగ్ షీట్లో గీసిన అన్నింటినీ డిలీట్ చేయాలని అనుకుంటే కంట్రోల్ ప్లస్ ఏ ప్లస్ డిలీట్ బటన్లను మూడిటిని కలిపి ప్రెస్ చేయండి. డిలీట్ చేసినప్పుడు టెక్స్ట్ టూల్ అన్సెలెక్ట్ అయిపోతుంది. కనుక మీరు మళ్ళీ టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పిక్చర్ ఏమిటో మీరందరూ చెప్పగలరా? ఇది ఒక క్యాట్ బొమ్మ. అందరూ మీ డ్రాయింగ్ షీట్లో క్యాట్ అని టైప్ చేయండి. తరువాత లైన్కు వెళ్ళటానికి ఎంటర్ బటన్ను ఉపయోగించండి. తరువాత పిక్చర్ను చూడండి. ఎలిఫెంట్ అని టైప్ చేయండి. తరువాత బటర్ఫ్లై అని టైప్ చేయండి. తరువాత హోమ్ అని టైప్ చేయండి. తరువాత ఎంటర్ బటన్ను వాడి కార్ అని టైప్ చేయండి. ఈరోజు క్లాస్ ముగించే ముందుగా మీరందరూ మీ ఫైల్ని సరైన విధానంలో క్లోజ్ చేయండి. తరువాత మీ కంప్యూటర్ని షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మనందరము కీబోర్డ్ను టెక్స్ట్ టూల్ని పెయింట్ ఫైల్లో ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము. మరియు కీబోర్డ్లో ముఖ్యమైన కీస్ ఆల్ఫాబెట్ కీస్, నెంబర్ కీస్, ఎంటర్, బ్యాక్ స్పేస్ మరియు స్పెషల్ కీస్, యారోస్, ఫంక్షన్ కీస్, డిలీట్ కీస్ గురించి కూడా మనం తెలుసుకున్నాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు